నర్సాపూర్ మండలంలోని చిప్పల్తుర్తి గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటులో ఎస్సీ బీసీ వర్గాల మధ్య జరిగిన వివాదం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఏడాది కాలంగా రగులుతున్న స్థల వివాదం ఆదివారం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. గ్రామానికి ఆనుకొని ఉన్న ప్రధాన రహదారి సమీపంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో ఎస్సీ బీసీ వర్గాల మధ్య ముదిరిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాల వారు కులాల కట్టుబాట్లు నియమించుకున్నారు. గ్రామంలో తిరిగేందుకు నిర్ణీత హద్దులు ఏర్పాటు చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం దళితులకు బీసీలకు మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య మాట పెరిగి దాడులకు పూనుకున్నారు. గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న సిఐ షేక్ లాల్ మదర్ ఎస్ఐ గంగరాజు సిబ్బందితో కలిసి వెంటనే అక్కడికి చేరుకొని ఇరు వర్గాల వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో దళితులకు గాయాలయ్యాయి. కాగా అగ్రవర్ణాల వారికి పోలీసులు వత్తసు పలుకుతున్నారని ఆరోపిస్తూ దళితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ను దళితులు ఆశ్రయించారు. దాడికి పాల్పడిన వారిపై ఫిర్యాదు చేశారు. ఎన్నో ఏండ్లుగా తమ స్వాధీనంలో ఉన్న స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయబోగా బీసీ వర్గాల వారు అకారణంగా అడ్డుకొని తమపై కక్షపూరితంగా దాడి చేసి గాయపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కులం పేరుతో దూషించి అవమానపరిచిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని అందులో పొందుపరిచారు.